सर्ग ఈ సర్గలో శ్రీరాముడు మనకి వెనక యవన జుగుప్స యవన గర్హం అనే ఘట్టాన్ని చెప్పాడు అంటే యవనంలో ఉండే దోషాలను చూపిస్తూ మాకురు ధన జన యవన గర్భం ఈ నకారంతో సమాప్తమయ్యే పదాలు ఉన్నాయి కదా ధన జన యవన ఈ మూడు కూడా మనల్ని పాడు చేస్తాయి ఆ విషయంలో జాగృతగా ఉండాలి అని చెప్పడం కోసం యవన గర్హ యవనాన్ని తిట్టడం ఎందుకు తిట్టాడు అంటే ఆ యవనంలో అనర్థాలు ఎక్కువగా అవుతాయి కాబట్టి ఆ యవనంలో మనం సాధించాలి దేనికోసం వచ్చామో దాన్ని మరిచిపోతాం కాబట్టి మరిచిపోయి అంధకారంలో చీకట్లో నడుస్తూ ఉంటాం కాబట్టి ఆ చీకటి నుంచి లాగి మనల్ని బయట వెలుగులో పడేయడం కోసం శ్రీరాముడు యవన గర్హ అనే ఘట్టాన్ని చెప్పాడు నిన్న చెప్పుకున్నాం మనం యువకులు ఎంత సాధించవచ్చు కానీ ఏమీ సాధించకుండా అయిపోతున్నారు ఎందుకంటే సాధన వైపు దృష్టి లేదు సాధించటమంటే ఆధ్యాత్మికంగా లౌకికంగా సామాజికంగా కూడా ఎంతో కీర్తిని సంపాదించొచ్చు ఎంతో మంచి పేరు రావొచ్చు మనకి యవనంలో చేసే సాధన వల్ల ఎన్నో మంచి పనులు చేయొచ్చు కానీ చేయలేకపోతున్నారు యువకులు అందరూ కూడా అలా ఉండటం లేదు అందుకనే యవన గర్హ అనే ఘట్టాన్ని శ్రీరాముడు చెప్పి స్త్రీ జుగుప్స అనే ఘట్టాన్ని మనకి తెలుపుతున్నాడు అక్కడ కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకున్నాం మాట్లాడుకుంటూ ఆ యవనంలో ఎలా మనం యవనాన్ని యువక స్థితిని యువతలు కానీ యువకులు కానీ దాన్ని ఎట్లా పడేసుకుంటున్నారు దాన్ని ఎట్లా జారవిడుస్తున్నారు అనే విషయాన్ని చెప్పుకున్నాం ఇంకా నిన్న శ్రీరాముడు ఆ యువతి యువకులు వయస్సులో ఉన్నప్పుడు మద్యపానం దానికి అలవాటు పడిపోతారు ఈ కాలంలో ధూమపానం డ్రగ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి వీటికి అలవాటు పడితే గనుక ఇంకా బయటికి రావటం చాలా కష్టమైపోతుంది కష్టమైపోయి ఏమి సాధించినా కూడా ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండకపోతే శరీరం ఉండి ప్రయోజనం లేదు కాబట్టి రోగాల్ని కొని తెచ్చుకుంటున్నాం అటువంటి స్థితికి ఈ యవనం కారణమవుతోంది అని మనకి వివరణ చేసి చెప్పి ఇక స్త్రీ జుగుప్స మనసు నిలవటం లేదు యువకులకి ఎప్పుడూ కూడా స్త్రీల విషయంలో మనస్సు పరిగెత్తుతోంది చదవలేకపోతున్నారు కూర్చోలేకపోతున్నారు మనస్సుని ఒక 10 నిమిషాలు ఏకాగ్రం చేయలేకపోతున్నారు ఎప్పుడూ స్త్రీ విషయంలో చింతతో ఉంటున్నారు ఎవరితోనూ మాట్లాడటం లేదు పిల్లలు చాలామంది చూస్తున్నాం మనం ఎప్పుడూ కంప్యూటర్ దగ్గర కానీ లేదా రూమ్లో తలుపులు వేసుకుని కానీ కూర్చొని ఉంటున్నారు చదువులో మార్కులు రావటం లేదు అమ్మానాన్ని గౌరవించటం లేదు గురువు విషయంలో పట్టదు స్కూల్కి కాలేజీకి వెళ్ళరు ఇలా చిత్రమైన స్థితికి వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళని గురించి శ్రీరాముడు చెప్తాడు ఆ స్త్రీ జుగుప్స జుగుప్స అనేది చాలా విచిత్రమైన పదం జుగుప్సాన్ని ఎందుకు వాడతాడంటే వేదాంతంలో అలా వాడకపోతే జ్ఞానం వైపు మనస్సు వెళ్ళదు జ్ఞానం సంపాదించాలి అని అనిపించదు అందుకని అటువంటి పదాలు కొంచెం బలమైన పదాలనే ప్రయోగించాలి లేకపోతే మన మనస్సు చాలా సులభంగా తేలిగ్గా చంచలం అటు పారిపోతూ ఉంటుంది పారిపోనివ్వకుండా ఉండాలి అంటే గట్టి గొలుసులతో ఏనుగుని కట్టాలి కానీ చిన్న చిన్న దారాలతో కడితే ఒక చిన్న దారం తీసుకుని వస్త్రంతో కడితే ఏనుగు నిలుస్తుందా నిలవదు అలాగే మనస్సు కూడా ఏనుగు లాంటిది అది పారిపోతూ ఉంటుంది అందుకనే గట్టి గొలుసులతో కట్టాలి కాబట్టి ఈ పదాలన్నీ గట్టి పదాలు ఆ గట్టి పదాలను వింటే మనం దాన్ని అర్థం చేసుకుంటే మనస్సు నిలుస్తుంది మనస్సు ఏకాగ్రం అవుతుంది మనస్సు ఏకాగ్రం అయితే సాధిస్తాం మనం వివేకానంద స్వామి ఆయన బ్రహ్మచర్యం అద్భుతమైన బ్రహ్మచర్యం పాటించారు ఆయన పాటిస్తున్నప్పుడు ఆయన అమెరికాలో ఉన్నప్పుడు అమెరికాలోనో లండన్లోనో ఎక్కడ ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చి అడుగుతుంది ఇది యువకులకు అందరికీ కూడా తెలుసుకోవాల్సిన మాట ఒక ఆమె వచ్చి మీరు చూడటానికి చాలా బాగున్నారు చాలా స్ఫురద్రూపిగా ఉన్నారు మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగింది ఈయనకి చాలా ఆశ్చర్యమైంది ఏమా ఎన్ని రోజులు నాతోనే ఉన్నావు నువ్వు భక్తురాళ్ళగా తిరుగుతున్నావు వీళ్ళందరూ కూడా నీతో పాటే ఉన్నారు వీళ్ళకి కలగని చంచలం నీకెందుకు కలిగింది ఎందుకు ఇలా విచిత్రమైన కోరిక కోరుతున్నావు నేను సన్యాసి నీకు తెలుసు కదా నన్ను ఇలా వచ్చి అడగచ్చా నువ్వు ఇన్ని రోజులు నా ఉపదేశాలు వింటున్నావు నన్ను పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నావే చాలా చిత్రంగా ఉంది అన్నాడు ఎందుకు అసలు ఈ ఆలోచన కలిగింది నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది నీకు అంటే ఆమె చాలా నిష్కల్మషంగా చెప్పింది ఏ కల్మషం లేకుండా ఏం లేదండి మీరు చాలా బుద్ధివంతులు మీ మాటలు వింటున్నాను చాలా సంతోషం అనిపిస్తుంది కలిగితే మీ వంటి పిల్లవాడు కలగాలి అందుకనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ ద్వారా సంతానం కంటే మీలాంటి పిల్లవాడే కలుగుతాడు కదా అందుకనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అంటే వివేకానంద స్వామి ఏం చెప్పారో తెలుసా అమ్మా ఎప్పుడో నన్ను పెళ్లి చేసుకుని సంతానం కలుగుతుందో కలగదో తెలియదు
ఆ సంతానం కోసం నన్ను పెళ్లి చేసుకుని నువ్వు సంసారంలో దిగి నన్ను సంసారంలోకి దింపి నువ్వు కష్టపడుతూ నన్ను కష్టపడుతూ ఈ తాపత్రయమంతా ఎందుకు? నాలాంటి బుద్ధిమంతుడు కావాలి అనే కదా కోరిక, నాతో కామభావన ఏమీ లేదు నీకు, నాలాంటి పిల్లవాడు కావాలి అనే కదా కోరిక నీకు, నన్నే పిల్లవాడు అనుకో, అయిపోయింది కదా, నేనే నీ కొడుకు అయిపోతాను. ఇంత పెరిగి పెద్ద చెట్టులాగా ఉన్న పిల్లవాడు నీకు దొరుకుతున్నప్పుడు పుట్టి ఎప్పుడో బుద్ధిమంతుడు అవుతాడో అవడో అటువంటి పిల్లవాడు కలిగితే ఏం చేసేది? నువ్వేమంటున్నావు, నాలాంటి బుద్ధిమంతుడు నీలాంటి అందగత్తె కానీ అందగాడు కానీ కావాలి అంటున్నావు. ఎవరికి తెలుసు, నాలాంటి అందగాడు నీలాంటి బుద్ధిమంతుడో బుద్ధిమంతురాలో పుడితే ఏం చేసేది, కథ ఏమైపోతుంది? ఇది కూడా ఆలోచన చేయి. ఆయన చాలా అందంగా ఉండేవారు. వివేకానంద స్వామి చాలా స్ఫురద్రూపి. ఆయన ఆంజనేయ స్వామి సూర్యుడి దగ్గర పాఠం నేర్చుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత సూర్యుడికే అనిపించింది, వాహ్ ఆంజనేయ స్వామి లాంటి అల్లుడు ఉంటే బాగుంటుంది అని. ఇది సువర్చన అమ్మవారు పట్టింది, పసిగట్టి వెళ్ళి అడిగింది, నాన్న నీకు కూడా అలా అనిపించింది కదా, నాకు కూడా ఆంజనేయ స్వామి విషయంలో అదే మనస్సు ఉంది, ఆయన ఇచ్చి పెళ్లి చేయవా నాకు? మా ఏమో మాట్లాడుతున్నావు నువ్వు, మహాజ్ఞాని, నేను పోయి అడిగితే ఏమవుతుంది తెలుసా? సరే నీకోసం అడిగి చూస్తానులే అని అడిగినప్పుడు అన్ని రోజులు సూర్యుడు చెప్పిన పాఠాలే కాకుండా ఎక్స్ట్రా పాఠాలు కూడా చెప్పాడు ఆంజనేయ స్వామి సూర్యుడిని కూర్చోబెట్టి, నేను చెప్తాను విను పాఠం అని. సూర్యుడికి దిమ్మ తిరిగింది, నువ్వు ఏంట్రా నా దగ్గర నేర్చుకున్నవాడు ఇంత మాట్లాడుతున్నాడు, అన్ని ధర్మశాస్త్రాలు చెప్పారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం అడుగుతున్నారు? మీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవటమా? మీ కూతురు అంటే నాకు చెల్లెల్లాగా కదా, నాకు కూతురులాగా కదా, ఎలా నేను పెళ్లి చేసుకునేది అన్నప్పుడు సూర్యుడు ఒక రహస్యం చెప్పాడు, ఆయన మంచిదే, నువ్వు ఇంత జ్ఞానివి యోగివి, నువ్వు ఎలా దీర్ఘ బ్రహ్మచర్యం బ్రహ్మచారి చిరంజీవి అని స్వామిని పిలుస్తారు కదా, నువ్వు పెళ్లి చేసుకొని నాకు తెలుసు, కాకపోతే ఈమెని నీ మనస్సులో ధారణ చేయి, ఈమె నీ వెలుగు అవుతుంది. సూర్యపుత్రి అంటే సూర్యుడే కదా, సూర్యపుత్రికి సూర్యుడికి ఏమి తేడా? అక్కడ కూడా సూర్యపుత్రి అంటే సూర్య కిరణము అని అర్థం. సూర్యకిరణాన్ని స్వామి పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ ఆంజనేయ స్వామి చుట్టూ సూర్యరశ్మి ఉంటుంది, సూర్యకిరణం ఉంటుంది అని అర్థం. సువర్చల సహిత ఆంజనేయ స్వామి అంటే అది అర్థం. వర్చల అంటే వర్చస్సు, సూర్యుడి జ్యోతి. సువర్చల ఆ సూర్య జ్యోతి ఆంజనేయ స్వామికి ఇల్లాలయ్యింది. ఇల్లాలంటే ఎప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర ఉంటుంది. ఆంజనేయ స్వామిని ప్రార్థన చేస్తే మనకి మంచి ఆరోగ్యాన్ని స్వామి ఇస్తాడు, అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించే శక్తిని కూడా మనకిస్తాడు. గృహస్థులకు కూడా బ్రహ్మచర్యం కావాలి. సరే బ్రహ్మచారులకి చెప్పాల్సిన పనే లేదు, గృహస్థులకు కూడా కావలసిన బ్రహ్మచర్యాన్ని ఆ స్వామి ఇస్తాడు. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, రక్షణ చేసుకోవాలి. అలా ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యాన్ని మనకు ఉపదేశం చేశాడు. ఆయన్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఆంజనేయ స్వామి ఎగ్జాంపులరీ పర్సనాలిటీగా ఉండాలి యువతీ యువకులకి అందరికీ కూడా. ఆయన మనం స్తోత్రం చేస్తాం, అందరికీ ఇష్టం. ఆంజనేయ స్వామి అంటే ఎవరికి ఇష్టం లేదు, అందరికీ ఇష్టం. కానీ ఎందుకని ఇష్టపడతారు? ఆయన బలం, ఆయనకు చాలా బలం ఉంది. పిల్లల్ని అడగండి ఆంజనేయ స్వామి అంటే ఎందుకు ఇష్టం, తోకబెట్టి కొడతాడు ఆయన అందుకనే ఇష్టం అంటారు. పెద్దవాళ్ళని అడగండి ఎందుకు ఇష్టం ఆంజనేయ స్వామి అంటే ఆయన మా కష్టాలు పోగొడతాడు అందుకనే ఆయన అంటే ఇష్టం. కాదు, ఆయన క్యారెక్టర్ చూసి ఇష్టపడాలి మనం. యువతి యువకులు ఆంజనేయ స్వామి క్యారెక్టర్ని చూడాలి. ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం అంతా అక్కడ దాగి ఉంది. ఆంజనేయ స్వామి బలంలో లేదు. ఇప్పుడు ఆయన కూడా వయసు అయిపోయి అక్కడ హిమాలయాల్లో కూర్చొని గంధమాదన పర్వతంలో రామ్ రామ్ అంటున్నాడు. ఆయన కూడా అదే మాట అంటాడు. భీముడికి వయసు అయిపోయిన ఆంజనేయ స్వామే కనిపించాడు, వృద్ధాంజనేయ స్వామి కనిపించాడు. ఆ వృద్ధాంజనేయ స్వామి తోకను కూడా ఎత్తలేకపోయాడు. అది శరీరమే కదా, ఆ శరీరం బ్రహ్మ శరీరం అవుతుంది. అందుకనే గొప్ప శరీరం ఆంజనేయ స్వామి శరీరం. శాస్త్రీయంగా ఆలోచిస్తే, ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆంజనేయ స్వామి క్యారెక్టర్ని మనం చూడాలి. అందుకని ఆ క్యారెక్టర్ గుర్తు రావటం కోసమే విగ్రహం. ఇది చిన్నగా కనిపించకూడదు, పెద్దగా కనిపించాలి అని మన స్వామి ఏం చేశారు? పెద్ద ఆంజనేయ స్వామిని పెట్టారు. ఆ క్యారెక్టర్ని ఇట్లా చూడాలి, అలా చూసే క్యారెక్టర్, అలా చూసే వ్యక్తిత్వం ఆంజనేయ స్వామి వ్యక్తిత్వం. ఏదో ఇక్కడ బాతాళంలో చూసేది కాదు, అలా చూడాలి. ఓహో అంత గొప్పవాడు అని, అంత గొప్పవాళ్ళం అవటానికి ప్రయత్నం చేయాలి. అది ఆంజనేయ స్వామిలో ఉన్న గొప్పతనం, అది మనకి తెలియాలి. ఆయనకు నమస్కారం చేస్తూనే కార్యసిద్ధి అవుతుంది, సంతోషం, పనులు అయిపోతాయి, కష్టాలను పోగొడతాడు, ఇవన్నీ సంతోషం. కానీ ఆయనలో ఉన్న గుణాన్ని, ఆయనలో ఉన్న స్వభావాన్ని మనలో కూడా పెంచుకునే ప్రయత్నం చేయాలి. అందుకనే మనం దేవతలకు మొక్కేది, అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది జీవితం, ఈ కష్టాలు వస్తాయి పోతాయి, ఇవన్నీ ఎప్పుడు ఉండేవి కావు కదా, వచ్చినవి పోవటానికే ఎప్పుడు ఉండేవి కావు. కానీ ఆంజనేయ స్వామిలాగా ఆలోచన చేస్తే మనం, ఆంజనేయ స్వామి వ్యక్తిత్వాన్ని కొద్దిగా పొందటానికి ప్రయత్నం చేస్తే జన్మ తరించిపోతుంది.
జన్మ అప్పుడు సార్థకం అవుతుంది. అందుకనే ఆంజనేయ స్వామికి మళ్ళీ ఇదంతా ఉపదేశం చేస్తాడు శ్రీరాముడు. ముక్తికోపనిషత్తులో యోగ వాసిష్ఠం ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం మనం. చాలా చెప్పేసుకున్నాం అనుకోవద్దు, ఏమీ చెప్పుకోలేదు మనం, ఇంకా అసలు మొదలు పెట్టలేదు యోగ వాసిష్ఠం. ప్రారంభంలో ఉన్నాం, ఇంకా శిష్యుడి మాటలే నడుస్తున్నాయి. గురువుగారు అసలు ఇప్పటివరకు మాట్లాడలేదు, అని కూడా అనలేదు ఇప్పటివరకు. ఆయన ఏదో దశరథుడికి ఒక రెండు మాటలు చెప్పారంతే, ధర్మాన్ని తప్పకు, ధర్మంగా రాముని విశ్వామిత్రుడితో పంపించు రెండు మాటలు మాత్రం చెప్పారంతే. అసలు మాట్లాడలేదు ఆయన, ఇంకా ముందుకు మాట్లాడతారు. ఇదంతా ఉపోద్ఘాతం, భూమిక, పీఠిక, ఇదంతా కూడా దానిలోనే ఉన్నాం. తరువాత సద్గురువు చేసే ఉపదేశాన్ని శ్రీరాముడు కూర్చోబెట్టి ఆంజనేయ స్వామికి చెప్తాడు. ఆంజనేయ స్వామి అడుగుతాడు, నువ్వు ఎన్నో లీలలు చూపించావు, నీ పరాక్రమాన్ని చూశాను, నీ శక్తిని చూశాను, ఇక నీ జ్ఞానాన్ని కూడా నాకు ధారపోయి అని అడుగుతాడు. ఆ జ్ఞానం నాకు కావాలి. ఓ అడిగావు కదా, వేద రహస్యం అంతా నీకు చెప్తాను అని ముక్తికోపనిషత్తులో శ్రీరామచంద్రుడు మారుతి ఆంజనేయ స్వామికి ఉపదేశం చేస్తాడు. ఈ యోగ వాసిష్ఠానే మళ్ళీ అక్కడ ఉపదేశం చేస్తాడు. చాలా తేలిగ్గా ఉపదేశం చేస్తాడు శ్రీరాముడు. సప్తభూమికలు చెప్తూ యోగాన్ని వివరణ చేస్తూ యోగం అంతా, వేదాంతం అంతా కూడా ఉపదేశం చేస్తాడు. అలా గుర్తుపెట్టుకోవాలి మనం, మాటలు గుర్తుపెట్టుకోవాలి రాముళ్లాగా. అంత గొప్పవాడు కాబట్టి ఆంజనేయ స్వామి శ్రీరాముడు ఉపదేశం చేశాడు. వేరే ఎవరికి చేశాడు? ఎవరికి చేయలేదు. వైదేహి సహితం సురద్రుమతలే హైమే మహామంటపే, అక్కడ కూర్చుని ఆయన అడుగుతున్నప్పుడు వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం, అక్కడ కూర్చుని ఆయన వ్యాఖ్యానం చేస్తున్నట్ట అడుగుతున్నాడు ఆంజనేయ స్వామి. అయ్యా నాకు ఉపదేశం చేయి అని అడుగుతున్నప్పుడు ఆ పవనాత్మజ పవనసుత ఈయన వ్యాఖ్యాంతం భరతాదిభి వ్యాఖ్యానం చేస్తున్నాడు, చెప్తున్నట్ట. అలా ఆంజనేయ స్వామిలాగా ఉండాలి యువతి యువకులు. అందుకని ఆంజనేయ స్వామిని ఉదాహరణగా తీసుకోవాలి అన్ని విషయాల్లో. చదివేప్పుడు ఎలా ఉండాలి ఆంజనేయ స్వామిలాగా, ఆడేప్పుడు ఎలా ఉండాలి ఆంజనేయ స్వామిలాగా, తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉండాలి ఆంజనేయ స్వామిలాగా. ఆంజనేయ స్వామికి తల్లి ఒక మాట చెప్పింది, నా ప్రభు ఎవరు అని అడిగాడు. నీ ప్రభు రాముడు, నేనేం మంత్రం చేయాలి? నువ్వు రామమంత్రం చేయి, రామమంత్రం చేస్తూ ఉండు. ఎప్పుడొస్తాడు నా ప్రభు? ఆయన వస్తాడు, వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. నీకు తెలియక ఆనంద బాష్పాలు వస్తాయి, నీకు తెలియక నీ శరీరం అంతా పులకిస్తుంది. ఆయనే నీ ప్రభు అని తెలుసుకో, ఆయనే నీ భగవంతుడు అని తెలుసుకో. ఈ తల్లి మాట పట్టుకున్నాడంతే. అంత జ్ఞాని, సూర్యుడి దగ్గర చదువుకుని వచ్చాడు, కొన్ని ఏళ్ళు సూర్యుడి దగ్గర చదువుకున్నాడు. అటువంటి ఆయన తల్లి చెప్పిన ఒక సింపుల్ మాట, ఏమి గొప్ప మాట ఏమి కాదు, అది ఒక సింపుల్ మాట. ఆంజనేయ స్వామికి తెలియందా? అది తెలియని విషయం ఏమైనా చెప్పిందా? రాముడు వస్తాడు, రామమంత్రం గొప్పది అని తెలియని విషయం ఏం కాదు ఆయనకి, తెలుసు. కానీ తల్లి ఉపదేశం, తల్లి చెప్పిందంతే, అదేమైనా సరే సత్యమే, దాన్ని పట్టుకున్నాడంతే. రామ రామ రామమంత్రాన్ని అంజనామాత ఉపదేశం చేసింది ఆంజనేయ స్వామికి. రామ రా, ఆ రోజు నుంచి ఇంక రామనామే. రాముడు వచ్చాడు, చూడంగానే తెలియక కన్నీళ్ళు వచ్చాయి, ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆయన తెలియక ఒళ్ళు పులకరించింది. ఆయన పూసుకున్నాడు మేకప్, తాను వానరుడు అని తెలియకూడదని మనిషిలాగా. తెలియక మేకప్ అంతా ఎగిరిపోయింది, వానరు ముఖం వచ్చేసింది. ఓహో, ఈయన నా ప్రభు, ఈయన నా స్వామి, ఈయన నా భగవంతుడు, ఈయన నా దేవుడు అని పట్టుకున్నాడు పాదాలు. రామ రామ, అప్పటి నుంచి రామనామమే. ఇది తల్లి ఉపదేశం. తల్లి మాట ఎలా వినాలి, తండ్రి మాట ఎలా వినాలి, ఇది. వెళ్ళి నువ్వు సహాయం చేయి శ్రీరాముడికి, వెళ్ళాడు ఆంజనేయ స్వామి. అలా గురువుల మాట ఎలా వినాలి, తల్లిదండ్రి మాట ఎలా వినాలి, ఇవన్నీ ఆంజనేయ స్వామి చరిత్ర చాలా ముఖ్యం. ఆ చరిత్ర చదివి అప్పుడే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగేది మనకి. పిల్లలు చాలామంది ఆంజనేయ స్వామి చరిత్ర అంతా చదువుతారు. ఆయన ఆ రాక్షసుని సంహారం చేశాడు, ఈ రాక్షసుని సంహారం చేశాడు. అక్షహంతారం, అక్ష అంటే ఏమిటో తెలుసా? అక్ష అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలను శిక్షించాడు ఆయన, కొట్టాడు ఆయన. ఎప్పుడూ ఇంద్రియాలు చెప్పినట్టుగా వినకూడదు మనం. ఏదో ఆకలి వేసినప్పుడు అప్పుడు భోజనం చేస్తే పర్వాలేదు. ఎప్పుడు ఇంద్రియాల వైపు పరిగెత్తుతూ ఉంటే ఇంద్రియాలు మనల్ని గెలుస్తాయి. రథం మనల్ని ఎత్తిన ఎక్కాలా? రథం మీద మనం ఎక్కాలా? రథం మనల్ని ఎత్తికి ఎక్కింది అనుకోండి ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిపోయింది, ప్రాణాలు పోతాయి. మనం రథాలని మనం ఎత్తిన ఎక్కనిస్తున్నాం, రథాన్ని మనం ఎక్కాలి. అక్షహంతారం అంటే అదే అర్థం. కపీషం అక్షహంతారం వందే లంకా భయంకరం. లంకా భయంకరం, ఈ శరీరానికి భయాన్ని కలిగించాడు ఆయన. లంక అంటే శరీరం, నీళ్లలో ఉండే శరీరం. ఈ శరీరం గడగడ వణికిపోయింది ఆంజనేయ స్వామిని చూసి. తన శరీరం, రాక్షసుల శరీరం కూడా లంకా భయంకరం. ఆ లంకా పట్టణానికి భయాన్ని కలిగించాడు. ఇవన్నీ రహస్యాలన్నీ కూడా తెలుసుకోవాలి. మార్పు అనేది చాలా అవసరం జీవితంలో. అభ్యున్నతి వైపు వెళ్ళాలి. ఎదుగుదల, ఎదగాలి ఎదగాలి అనే కోరిక ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి. లేకపోతే ఏమిటి ప్రయోజనం? పుట్టేమిటి ప్రయోజనం? పశుపక్ష్యాదులు మృగాలు కూడా పుడుతున్నాయి, మనకేమిటి ప్రయోజనం?
అలా మనం ఉండకూడదు అని శాస్త్రం చెబుతుంది. ఆ శాస్త్రాన్ని మనకి ఇక్కడ నానా రకాలుగా శ్రీరాముడు వర్ణన చేస్తూ, ఎందుకు ఆ స్త్రీ శరీర విషయంలో అంత వ్యామోహాన్ని కలిగి ఉంటారు, తప్పు కదా అది, దోషం కదా. మాతృవ పరదారాంశ అని శాస్త్రం చెప్పింది. పరదారాంశ, నీకు పెళ్ళి అవుతుంది, భార్య వస్తుంది, ఆ భార్యను చక్కగా చూసుకో, ఆ భార్య విషయంలో ప్రేమానురాగాలతో ఉండు. అందరి శరీరాన్ని అలా చూడటం మనస్సుకి ఎంత హాని దానివల్ల, మనస్సుకి ఎంత దోషం దానివల్ల, మనస్సు ఎంత చంచలిస్తోంది, ఎంత చంచలమవుతోంది. ఇది యువకుల్లో ఉన్న దోషం. కొంతమంది యువతుల్లో యువకులు చూడలేదంటే బేజారు. యువతి శరీరంలో ఉన్న లక్షణం దోషం, అది మనం చూస్తున్నాం. ఇది యువతుల్లో ఉండే దోషం. యువకుల్లో సదా స్త్రీ చింత, స్త్రీలౌల్యం, దాన్ని దోషంగా శ్రీరాముడు మనకి చెప్తున్నాడు. దానివల్ల మనం సాధించలేం, మనం చదువు మీద దృష్టి పెట్టలేం, మన సాధన మీద మనం దృష్టి పెట్టలేం, ధర్మాచరణ మీద మనం దృష్టి పెట్టలేం. అన్నిటి నుంచి లాగేస్తుంది మనస్సుని. అందుకనే దానిలో కొద్దిగా ఉపరతి, ఉపశాంతి, దానివల్ల కొంచెమైనా క్షమించాలి మనస్సు. క్షమిస్తే సుఖంగా ఆనందంగా ఉంటుంది. పరిగెత్తే మనస్సుకి విశ్రాంతి ఎక్కడ? ఎప్పుడూ పరిగెత్తని ఇస్తున్నాం మనం, ఎప్పుడూ పరిగెత్తుతోంది, దీనికి విశ్రాంతి ఎలా? విశ్రాంతి అంటే దీన్ని ఒక చోట నిలిపితే కదా, ఒక నీడలో నిలిపితే కదా. సద్గురు పాదఛాయలో మనస్సును నిలుపు అని చెప్తారు. ఓ మనస్సు, ఎండలో చాలా పరిగెత్తావు, సద్గురు పాదాల నీడలో మనస్సును తీసుకొచ్చి పెట్టు, అక్కడ పరమ విశ్రాంతి కలుగుతుంది నీకు, అక్కడ సుఖంగా ఆనందంగా ఉంటావు. అది చాలా అవసరం, చాలా ముఖ్యం. అది అందరూ ఉన్నట్టుగా మనం లేకపోతే ఏదో దోషం అయిపోతుంది అనుకుని పిల్లలు ఈ కాలంలో పరిగెత్తుతూ ఉంటారు. దోషం కాదు అది. ధ్రువుడు ఎంతవాడు, చిన్నవాడు, పిల్లవాడు. అందుకనే ధ్రువ చరిత్రని బాల్యంలో చెప్తారు. బాల్యంలో జరిగిన ధ్రువ ఘట్టం అది, చిన్నవాడు. ధ్రువుడు ఏమైపోయాడు? కేంద్రస్థానం అయిపోయాడు. ధ్రువస్థానం అంటారు కదా, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అని, అదే పేరు అక్కడ. ఈ కథలకు కూడా అదే అర్థం. ధ్రువస్థానం అవ్వాలి. యువకులందరూ కూడా ధ్రువస్థానం అవ్వటానికి ప్రయత్నం చేయాలి. ధ్రువంగా మన కీర్తి నిలిచిపోవాలి మనం చేసే మంచి పనితో అని ఆలోచన చేయాలి యువకులు. ఏదో ఒకటి చేసేసానులే, అందరిలాగా మనం ఉండిపోయానులే అని అనుకోకూడదు. కనీసం ఆ కోరికైనా ఉండాలి మన మనసులో, మనం శాశ్వతంగా నిలిచిపోవాలి. అది మంచి, దానివల్ల సమాజానికి మంచిదవుతుంది, మనకి మంచిదవుతుంది. కేంద్రస్థానం అవటానికి ఏం కావాలో అది శ్రీరాముడు చెప్తున్నాడు. నువ్వు కేంద్రమవు, ఏదో అందరిలాగా ఉండిపోవటం కాదు, అలా కేంద్రం అవటానికి వేదాంత శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం చాలా ఉపయోగం, చాలా అవసరం. అందుకని చెప్తాడు, అలా నీ స్తంభానికి కట్టేసిన ఈ మనస్సు అలా కట్టేస్తే కానీ ఇది నిలవదు, లేకపోతే ఇది పారిపోతూ ఉంటుంది అని అనేక విషయాల్ని శ్రీరాముడు మనకి ఉపదేశం చేస్తూ, ఇక ఇది ఒక చేపలాగా, ఆ చేప వలలో ఇరుక్కున్నట్టుగా, వలలో ఇరుక్కుని గాలానికి ఇరుక్కున్నట్టుగా ఈ మనస్సు అనేది పోయి ఆ గాలానికి ఇరుక్కుంటోంది, ఇరుక్కుని బయట పడలేకపోతోంది అని లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రాన్ని చెప్పుకున్నాం. బడిషం అన్నారు. బడిషం అంటే ఆ పట్టుకునే గాలం. ఆ గాలానికి ఇరుక్కుపోతున్నాం, ఇరుక్కుపోయి బయటపడలేక ప్రార్థన చేస్తారు, నేను సంసార జాలంలో వలలో పడిపోయాను, ఈ వలలో ఒక ఈ గాలం వచ్చి నన్ను పట్టుకుంది, ప్రోత్కంఠిత ప్రచుర తాలూక మస్తకస్య. ఈ స్తోత్రాలు మనం లక్ష్మీనరసింహస్వామి నిన్ను పొగిడితే నువ్వు సంతోషించి అనుగ్రహిస్తావు అని అంటూనే ఆ చివరి శ్లోకం మాత్రమే, చివరి లైన్ మాత్రమే, లక్ష్మీనరసింహ మమ దేహి కరావలంబం, అదొకటే ప్రార్థన. మిగతా అన్నీ మనకి జ్ఞాన విషయాలు, మనకు అవసరమైన విషయాలు. దాని అర్థం తెలుసుకుని ఈ స్తోత్రం చెప్పేప్పుడు నింపాదిగా ఒక్క శ్లోకం చెప్పినా చాలు. సంసార జాల పతితస్య జగన్నివాస, జగన్నివాస, నువ్వు జగత్తుకి నివాస స్థానం, జగత్తంతా నీలో నిలిచి ఉంది. ఈ భావనలన్నీ మనస్సులో రావాలి. వస్తూ ఆ స్తోత్రాన్ని చెప్పుకోవాలి. సంసార జాల పతితస్య జగన్నివాస, లక్ష్మీ రిజం నమోదే, అయిపోయాయి. శ్రీమాతా శ్రీ నారాయణ శ్రీమత్సమాసనేశ్వరి. ఒక్క నామాన్నైనా భావన చేశామా మనం? ఒక్క నామాన్ని అర్థం చూడండి. ఏదో ఒక నామం మీకు నచ్చుతుంది, ఆ నామం మీద మనస్సు నిలపండి. సంసార జాల పతితస్య జగన్నివాస, ఒకే స్తోత్రం చెప్పండి చాలు, ఎక్కువ అక్కర్లేదు. రోజుకు ఒక్క శ్లోకం చెప్పుకోండి. ఆ చెప్పుకునే శ్లోకాన్ని అర్థంతో సహా మనస్సులో భావన చేస్తూ అక్కడ ఏమైపోవాలి తెలుసా? ఈ సంసారం అంతా, సంసారం అంటే పిల్ల, పాప, భార్య వీళ్ళని కాదు, సంసారం అంటే మన జన్మ. ఈ జన్మ అనే వలలో మనం చిక్కుకుపోయాం. సంసార జాల పతితస్య జగన్నివాస, ఎక్కడుండేవాళ్ళం మనం?
ఆనంద సముద్రంలో ఉండేవాళ్ళం మనం. ఆనంద సాగరంలో, నీ సాగరంలో విహరించే మేము చేపలము. ఆనంద సముద్రంలో ఉండకుండా ఏదో ఈ వలలో కనిపించే ఈ మాంస ముక్క కోసం ఇక్కడికి వచ్చి చేరిపోయాం. సంసార జాల పతితస్య జగన్ నివాస సర్వేంద్రియార్థ బడిషాగ్ర జఠోపమస్య. అలా వచ్చానా? వచ్చి 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 సర్వేంద్రియాగ్ర, ఆ ఇంద్రియాల అగ్రం, ఆ కుక్కానికి అగ్రం ఉంటుందే, దాన్ని ఇట్లా ఒకవైపుకి తిప్పి ఉంటారు. అలా యూ షేప్లో ఉన్న ఆ జ్ఞానం ఉందే, ఆ జ్ఞానానికి మేము వచ్చి ఇరుక్కుపోయాం. సర్వేంద్రియార్థ బడిషాగ్ర జషోపమస్య, దానికి ఇరుక్కుపోయినా, దానికి తగులుకుపోయినా ఆ చేప ఉందే, అదే మాకు ఉదాహరణ, అదే మాకు ఉపమానం. జషోపమస్య, ఆనంద సాగరంలో ఉండకుండా ఆనందాన్ని తాగితే, అమృతాన్ని తాగితే ఆకలే వేయదు. అదే మర్చిపోయాము. మర్చిపోయి దీని ఆ తుదిలో వేలాడుతున్న ఆ మాంసం మీద ఆశతో ఇక్కడికి వచ్చేసాం. నిన్ను వదిలి రావడానికి ఇదే కారణం. భగవంతుడు ఎందుకు మనల్ని పుట్టించాడంటే, నువ్వు ఆ భగవంతుడి అమృతాన్ని మర్చిపోయావు, అందుకనే భగవంతుడు పుట్టించాడు. భగవంతుడు అమృతం అనే సంగతి మనం మర్చిపోయాం, అందుకే పుట్టాల్సి వచ్చింది. ఏదో మన అదృష్టం, మళ్ళీ భగవత్ స్వరూపంగా సద్గురు అనే అమృతం మనకి చెక్కారు, అది మన అదృష్టం. అందరికీ చెక్కలేదు కదా, కొందరికి చెక్కారు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ మనం ఆ అమృతాన్ని విడిచిపెట్టకూడదు. ఒకసారి విడిచిపెట్టామని మనకు అక్కడ చెప్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడ కూడా అదే పొరపాటు చేయకూడదు. సర్వేంద్రియార్థ బడిషాగ్ర జషోపమస్య, ఇవన్నీ గుర్తు రావాలి మనకి. ఇక ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య, ప్రోత్కంపిత, దాంతో తగులుకోగానే చుమ్మని షాక్ కొట్టినట్టుగా అయింది. దాంతో ఈ తాలువులు దవడలన్నీ కదిలిపోయాయి. ప్రోత్కంపిత ప్రచుర తాలూక, దాంతో తల విదిలిస్తుంది. అది తల విదిల్చడం ఎందుకని? తప్పించుకోవాలని. చాలా పొరపాటు అది. తల విదిల్చడం వల్ల ఏమవుతుందో తెలుసా? అది ఇంకా ఎక్కువ ఇరుక్కుపోతాం. అదేం చేయాల్సింది? ఇలా ఇరుక్కుపోగానే పైకి రావాల్సింది. పైకి రాకుండా తల కదిల్చేపటికి అది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది కదా. దీని కొన చాలా షార్ప్గా ఉంటుంది. అదేమవుతుంది? దిగబడిపోతుంది. ప్రోత్కంపిత ప్రచుర తాలూక మస్తకస్య అని, అంటే మనం ఇక్కడే పడి కొట్టుకుంటున్నాము అని, బయటకు వచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడే పడి కొట్టుకోవటం వల్ల అది ఇంకా మనకి ఎక్కువగా గుచ్చుకుంటోంది. ఇలా గుచ్చుకుపోయిన చేపలాగా ఉన్న నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను. ఏమని? లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం. ఆ ఎంత అద్భుతమైన స్తోత్రం అండి. దీన్ని మనం వేగం వేగంగా చదివేస్తాం. మొత్తం జీవితాన్ని మన కంటి ముందు ఉంచే శ్లోకాన్ని ఏదో స్పీడ్గా చదివేసి అమ్మయ్య, ఆ స్పీడ్గా చదవటం కూడా మంచిదే. ఎందుకంటే ప్రతిదానికి ఒక శబ్దశక్తి అనేది ఉంటుంది. ఒక గ్లాస్, ఆ గ్లాస్ని, ఇది గాజు గ్లాస్, రూమ్లో పెట్టండి, ఒక మ్యూజిక్ ఆన్ చేయండి, పెంచండి నిదానంగా 90, 95, 100కి, అంటే ఆ రూమ్ తట్టుకోలేదు ఆ సౌండ్. ఏమవుతుంది? గ్లాస్ ఢాన్ అని పగిలిపోతుంది, తట్టుకోలేక. అలాగే శబ్దశక్తి, మనం చేసే నామ సంకీర్తన, మనం చేసే స్తోత్ర పాఠం, ఇదంతా కూడా శబ్దశక్తితో మనలో ఉన్న పాపాన్ని ఢామని పగిపోయేలాగా చేస్తుంది. అది శక్తి. అందుకనే నామ సంకీర్తన చేయాలి. చూస్తున్నాం అక్కడ, దాన్ని ఒప్పుకుంటున్నావు నువ్వు, ఇదెందుకు ఒప్పుకోవు? శబ్దశక్తికి నామ సంకీర్తనకి అంత శక్తి ఉంది అని ఉదాహరణ అక్కడ కనిపిస్తుంది కదా. అలా స్తోత్రాన్ని వేగంగా చదవటం కూడా మంచిదే. కోటి కుంకుమార్చినప్పుడు నిదానంగా చదవాలంటే ఎప్పటికీ అవుతుంది కోటి కుంకుమార్చి? నేనే వచ్చి చెప్తాను మీకు, స్పీడ్గా చదవండి, అవ్వట్లేదు సంఖ్య అని. కొన్ని సందర్భాల్లో వేగంగా చదవాల్సి వస్తుంది. అన్ని సందర్భాల్లో భావన చేస్తూ, ఒక ఆయనకి గురువుగారు లలిత సహస్రనామం నేర్పించారట. నేర్చుకునేప్పుడు బాగానే ఉంది, నువ్వు ఇంట్లో పారాయణ చేసుకోరా అన్నారట. అని ఒక 50 సంవత్సరాల తర్వాత కనిపించారట. కనిపించి, ఏమి నాయన లలిత సహస్రనామం పారాయణ చేసావా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చేయలేదు గురుగారు అన్నారట. ఏంట్రా, ఎంత తప్పు చేసావు నువ్వు? నీకు చెప్పింది ఎందుకని? ప్రతిరోజు చేస్తావని కదా, నువ్వు ఒక్కరోజు పారాయణ చేయకుండా ఉండిపోయావు. ఎట్లా నేను పారాయణ చేయను గురుగారు? మీరు చెప్పినట్టుగా భావన చేస్తూ శ్రీమాత అంటాను, మనసంతా అక్కడ లయమైపోతుంది. ఇంకా పైకి పోలేను, నేను పై పదం చెప్పలేకపోతున్నా. శ్రీమాత అంటే ఏమిటి అని నేను భావన చేయటం మొదలు పెడితే, మొత్తం జగజ్జనని రాజరాజేశ్వరి మాత నా కంటి ముందు కనిపించి నా కన్నీళ్ళు వచ్చి నేను ధ్యానంలో మునిగిపోయి పడిపోతున్నాను. లేచిన తర్వాత చూస్తే కొన్ని 3 గంటలు 4 గంటలు అయిపోతుంది. నేను ఎట్లా పారాయణ చేసేది అంటారు. నీకు సిద్ధయిందిరా, ఇంకా లలిత సహస్రనామం అవసరం లేదు నీకు. ఆ నామం సిద్ధమైన తర్వాత, శ్రీమాత నామం సిద్ధమైన తర్వాత ఇంకేం కావాలి అని గురువుగారి ఆశీర్వచనం. బాగుంది, కానీ మనకు అలా మనస్సు నిలవదే. అందుకనే ఆ వేలాది నామాలు చెప్పుకోవాలి మనం. ఆ
ఆ స్తోత్రాలు చెప్పుకోవాలి, ఆ స్తోత్రాలు చెప్పుకోవాలి, అప్పుడు మనస్సు నిలుస్తుంది. అలా ఈ స్త్రీ విషయంలో యువకులకి, అలాగే మగవాడు పురుషుడి విషయంలో యువతులకి గెలవటానికి నామ సంకీర్తన అనేది చాలా ముఖ్యమైంది. ఇక్కడ శ్రీరాముడు అంటాడు, ఈ చింత యువతులకి యువకుల చింత, యువకులకి యువతి చింత అనేది, ఈ చింతను విడిచిపెడితే స్త్రియం త్యక్త్వ జగత్యక్తం జగత్యక్త్వ సుఖీ భవేత్, సుఖంగా ఉండు అంటే నువ్వు అనుకున్నది సాధించు, సాధించే శక్తి నీకు వస్తుంది. స్త్రియం త్యక్త్వ సుఖీ భవేత్, జగత్యక్త్వ సుఖీ భవేత్, ఈ జగత్తుని విడిచిపెట్టి జగన్నాథుని పట్టుకో, సుఖంగా ఉండు, ఆనందంగా ఉండు అని శ్రీరాముడు ఉపదేశం చేస్తూ, నేను ఇలా నశ్వరమయ్యే ఈ విషయంలో ఉపరతిని పొందుతున్నాను, శాంతిని పొందుతున్నాను, అటువైపు మనస్సుని పరిగెత్తించటం లేదు, అలా ఉంటూ పదం శ్రీ విష్ణు పదాన్ని, శ్రీహరి పదాన్ని, ఆ స్థానాన్ని నేను పొందుతున్నాను, దాన్ని మనస్సుతో అనుభవిస్తున్నాను అని శ్రీరాముడు ఉపదేశం చేస్తూ ఈ సర్గని సమాప్తి చేస్తాడు. ఇందులో ఉన్న విషయాల్ని అదే విధంగా, అవే విషయాల్ని వేరే మాటలతో చెప్పుకున్నాం మనం, అంతే, వాటినే నేరుగా చెప్పుకోలేదని మీరు పుస్తకం చూస్తే అమ్మో ఇవి రాలేదే అని అనుకోవద్దు. అక్కడ ఉండే వాటి సారాంశం ఇది, దాన్ని మనం కన్నడలో చెప్పుకున్నాం, తెలుగులో దానికి ఉదాహరణలు చెప్పుకున్నాం అంతే. ఆంజనేయ స్వామి, శ్రీరాముడు, అలాగే మనం లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం, వీటన్నిటిని ఆ పదాలే ప్రయోగించారు చూసారా. భగవత్పాదులు కూడా యోగ వాసిష్టం చదువుకున్నారు కదా, ఆయన వద్దన్నారా, ఇంకా బడిషా అర్థం వచ్చింది కాబట్టి అక్కడ బడిషా అనే పదం వేశారు, వేసి ఈ శ్లోకానికి అది వ్యాఖ్యానం అన్నట్టుగా చెప్పారు. అందుకని దాన్ని మనం తెలుసుకున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.